మండల కేంద్రమైన హవేలీ గణపూర్లోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఈరోజు ముస్లిం మహిళలకు పవిత్ర రంజాన్ పండుగ కానుకలుగా దుస్తులను మండల ఎంపీపీ శ్రీనారాయణ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ మైనార్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, జెడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ సవితా శ్రీకాంత్, కోఆప్షన్ సభ్యులు ఖాలిద్, గిర్దివార్ మహేష్ కుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రెడ్డి, మండల తెరాస నాయకులు మేకల సాయిలు, సిద్ధిరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనకు అన్ని పండుగలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ హిందూ ముస్లిం సిక్ అని ఇది భేదాలు లేకుండా హిందువులకు అక్షమ చీరలు మన పండుగలలో ముఖ్యమైనది రంజాన్ అనే దాని మీద మనకు ముస్లిం సోదరులకు కూడా ఈ సోఫా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలలో ఏంటంటే ఈ మత వైషమ్యాలు రెచ్చగొట్టూ మనం చూసాము. ఇప్పుడు 8 ఏళ్ల నుంచి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతలేదు. ఓల్డ్ సిటీ అనగానే ఎంతసేపు మత కళాలు ఇవన్నీ జరుగుతుంటే ఇంతకుముందు మనం వచ్చినాక ఏంటంటే అన్ని మతాలకు సమ న్యాయం చేస్తూ సమధర్మం పాటిస్తూ అందరినీ కూడా మనం మానవుల లెక్కనే మనము చూడాలి, మన సహోదరుల లెక్కనే చూసుకోవాలి అనే దాని మీద మన ప్రభుత్వం కూడా అన్ని మతాలకు విలువిస్తూ సరే వారి వారి నమ్మకాలతో ఉంటుంది కనుక వారికి ఎవరి ఇష్టం ఉన్న ప్రకారం వాళ్ళకు చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మనం మీద అందరూ కూడా అటువంటి దాంతో మనం కూడా మత సహనం కోల్పోకుండా ఎవరినో ఇప్పుడు ఎన్నో రంగాలకు కూడా చూస్తున్నాం. ప్రతిదీ కూడా ఈ వాట్సాప్ ఇవన్నీ కూడా ఏమైతుంది అది ఏం జరగకుండా ఎక్కడో జరిగినా మన దగ్గర జరిగిందనేది ఒక చెప్పేందంటే ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొడుతుంది మనవులను. ఇట్లా ఇప్పుడు మన రంజాన్ తోఫా అంటే మన ముస్లిం సోదరులు తీసుకోవడం కదా కొట్టు